Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాలంటీర్ల పేరు చెబితే కూటమి లీడర్లకు గుండె దడ. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఇటీవల అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసేందుకు వెళ్ళినప్పుడు కొందరు మహిళలు కూడా వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ వాలంటీర్లపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. కానీ ఎప్పుడు అందుబాటులోకి వస్తారు, ఎప్పటి నుంచి వాలంటీర్లను తీసుకువస్తామన్న విషయాలు మాత్రం చెప్పలేదు. అయితే వాస్తవానికి ఎన్నికల సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తామనే చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు జగన్ ఇచ్చిన 5,000 రూపాయల కంటే కూడా 10,000 వరకు పెంచి ఇస్తామన్నారు. అంతేకాదు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తామన్నారు. సో ఈ పరిణామాలతో వాలంటీర్లు యూటర్న్ తీసుకుని కూటమికి అనుకూలంగా పనిచేశారని పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది. ఇదిలా ఉంటే అసలు వాలంటీర్లను తీసుకోవాలని చంద్రబాబుకు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అనే కాదు, ప్రభుత్వం చేసే పనిని మరింత ప్రచారం చేసుకునేందుకు కూడా వాలంటీర్ల వ్యవస్థ దోహదపడుతుందని కూడా చంద్రబాబు యోచిస్తున్నారు. కానీ వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారంటే మాత్రం అందరి వేళ్ళు నాయకుల వైపు చూపిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీల నాయకులు కూడా వాలంటీర్లను వ్యతిరేకిస్తున్నారు. దీనికి ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. 1, వాలంటీర్లు వస్తే తమ ఆధిపత్యానికి గండి పడుతుంది. 2, వాలంటీర్ వాచ్ డాగ్గా మారిపోతే తమ పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. 3, ప్రజలకు తమకు మధ్య బాంధవ్యం తగ్గిపోతుంది. ఏ అవసరం ఉన్నా తమను పట్టించుకోరన్న వాదన ఎక్కువగా 3 పార్టీల నాయకుల మధ్య వినిపిస్తోంది. వాలంటీర్లతో పార్టీ కేడర్ దెబ్బతింటుంది. కాబట్టి ఒకవేళ వాలంటీర్లను నియమించాలంటే తాము చెప్పిన వారినే తీసుకోవాలనేది కూటమి పార్టీల నేతల డిమాండ్. 5, వాలంటీర్లను నియమిస్తే ప్రభుత్వం వారికే పగ్గాలు ఇవ్వరాదు, తమ ఆధీనంలో ఉండేలా నిబంధన విధించాలని నేతలు కోరుతున్నారు. సో ఈ పరిణామాలతోనే వాలంటీర్ల వ్యవస్థ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.